నిన్నటి దినమున మా శ్రేయోభిలాషి, మా మిత్రుడు, నా స్నేహితుడు, మా పార్టీకి ఎంతో కావాల్సిన వాడు విజయవాడలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ బాధలో మేము ఉండగా నిన్నటి దినమున అతని పైన దాన్ని అనుసంధానంగా నా పైన కొన్ని వార్తాపత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, వాట్సాప్ మెసేజ్లు 12 కోట్ల రూపాయలు నాకు ఇచ్చినట్టు ఎలక్షన్లలో సూసైడ్ నోటులో నా పేరు రాసి చనిపోయినట్టు, వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు రాయడం జరిగింది. మేము మా అతను చనిపోయి మా బాధలో మేముంటే దీన్ని చూసి మేమేమనుకోవాలో మాకు అర్థం కాలే. కొంతమంది శవాలపైన బొరుగులు ఏరుకుండే వాళ్ళంటే ఇలాగనే ఉంటారేమో అనిపించింది. మేము బాధలో ఉండాం, దాన్ని అర్థం చేసుకోకుండా మా పైన అవాకులు చెవాకులు రాసినారు సూసైడ్ నోట్లో ఏదో పేరుంది అని. మా మిత్రుడు ఎన్వి సుబ్బారావు 18 ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు, మా పార్టీ కంటే నాకే ఎక్కువ స్నేహితుడు, వైశ్యా కులానికి చెందినవాడు, గట్టిగా మాకు సపోర్ట్ చేసేవాడు ఎక్కడ కూడా. అతని ఆర్థిక స్తోమత చాలా చిన్నది, ఎంత చిన్నదంటే అంత చిన్న ఆర్థిక స్తోమత. గాంధీ రోడ్లో 10 అడుగులు వెడల్పు, 30 అడుగులు లేక 40 అడుగుల జంపుతో ఒక చిన్న రూమ్ ఉంది, అది ఇంచుమించు 2 కోట్లు కావచ్చు అతని ఆస్తి. అటువంటి వ్యక్తి ఎలక్షన్లలో మాకు 12 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాడని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి 10 రోజుల్లో 10-15 రోజులు ఎలక్షన్ టైం లాస్ట్లో డబ్బులు ఎప్పుడు పంచుతాము, లాస్ట్ టైంలో పంచుతాము, ఆ టైంలో మాకు 12 కోట్లు తెచ్చే స్తోమత ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక చిన్న వ్యక్తికి ఇస్తారా ఎక్కడైనా? అటువంటి వ్యక్తికి ఒకేసారి 12 కోట్ల రూపాయలు అతను తీసుకొచ్చి మాకు ఇచ్చినట్టు, అతను మమ్మల్ని అడిగితే మేము ఇవ్వనట్టు ప్రచారం చేసినారు. ఎంత బాధాకరమైన విషయం అంటే నిన్న ఆయన చనిపోయిన టైం నుంచి నేను ఇక్కడికి వచ్చేదానికి 5 నిమిషాల ముందు వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళ మామగారు, అతని పిల్లనిచ్చిన మామగారుకి ఫోన్ చేసి నేను అడిగాను, అన్నా ఎవరన్నా అప్పులోళ్ళు వచ్చినారా, మాకు 20 కోట్లు ఇవ్వాలని అని అడిగితే ఇంతవరకు ఎవరు రాలేనాయనా, నిన్నంతా గబ్బుగా మా అల్లుణ్ణి చేసినారు, గబ్బు పట్టించినారు, మేము సచ్చిపోయిన బాధలో మేముండాము, ఇంతవరకు మాకు అడగలేదు అని చెప్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో మాత్రమే ఇతనికి పరిచయాలే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎవరన్నా నమ్మి 12 కోట్లు ఇస్తారా? ఆ వాట్సాప్లలో వచ్చినప్పుడు షేర్ చేసేప్పుడన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా, సెండ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి కదా, ఇతను స్తోమత ఎంత, ఇతను ఇవ్వగలుగుతాడా, ఇప్పగలుగుతాడా, ఇతన్ని నమ్మి 12 కోట్లు డబ్బులు ఇవ్వగలుగుతారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఎవరో శవాల పైన బొరుగులు ఏరుకుండే వాళ్ళు అది సెండ్ చేస్తే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. అతనికి ఓవరాల్గా ఇప్పుడు విచారించుకుంటే మేము 25 లక్షల నుంచి 30 లక్షల వరకు సొంత అప్పులు ఉన్నాయి. అతనికి 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి 30 లక్షల రూపాయలు 27 లక్షలు ఇచ్చినారు. అది ఇచ్చింది ఈరోజు కాదు,
ఒక 3-5 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటా చేసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండాయి. ఆ 27 లక్షలు 30 లక్షలు ఉన్నాడు, అంతకు మించి బయట ఎవరూ లేరు, ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ 27 లక్షలు కాక వాళ్ళ ఆమె చెల్లెలు అంటే మరదలు, ఈయనకు మా అయ్యకు మా సుబ్బారావు అయ్యకు మరదలు, ఆమెకు 20 లక్షలు ఇవ్వాలి. అది ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకుంటున్నాడు ఎప్పుటా నుంచో. ఆయన అప్పులంతా కలిసి 40-45 లక్షలు ఉంటే 12 కోట్లు ఏ విధంగా తెచ్చి ఇవ్వగలుగుతాడు మాకు? ఇంకొకటి, ఈ జూదం పందాలలో ఏం జరిగింది? 68 లక్షలు ఇప్పటి వరకు మాకు తెలిసినది, మాకు ఇవ్వాలా అనే చెప్పిన వాళ్ళు ఒక 5 మంది, 68 లక్షలు ఉంది. 68 లక్షల్లో కూడా గతంలో మన డబ్బు వాళ్ళ డబ్బు పెద్ద మనుషుల దగ్గర పెడతా ఉన్నారు డబ్బు తీసుకుపోయి, ఇప్పుడు అట్లా లేదు. మనము మాటపైనే, అవతలోడు మాటపైనే, ఇద్దరు ఒక స్లిప్ రాసుకొని నేను ఈ పార్టీ గెలుస్తుంది, నాకు ఈ పార్టీ గెలుస్తుంది అని స్లిప్పులు రాసుకున్నారు. అట్లాంటి మాత్రమే ఈ 68 లక్షలు. ఈ 68 లక్షల్లో ఒక 5 లక్షలు మాత్రం క్యాష్ కట్టినారు, ఆ క్యాష్ కూడా మా సుబ్బరావయ్య దగ్గరే కట్టినారు. ఒక్కరు మాత్రం మా సుబ్బరావయ్యది 5 లక్షలు, అవతలోంది 6 లక్షలు, మొత్తం 11 లక్షలు మా సుబ్బరావయ్య దగ్గరే కట్టింది వాస్తవం. మిగతాదంతా పట్టీలు రాసుకున్నారు, పేపర్లలో రాసుకున్నారు, నువ్వు గెలుస్తావు నువ్వు గెలుస్తావు అని. అది మొత్తం కలిస్తే 68 లక్షలు ఉంది. 68 లక్షలు ఆయనకు ఒక 40 లక్షలు 50 లక్షలు అప్పు పుట్టి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మా లాంటి వాళ్ళకి చెప్పి ఉన్నా కూడా ఈ పరిస్థితి లేదు, మాకు కూడా చెప్పలే. ఎందుకు? ఆల్రెడీ అన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, బంగారెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనే ఆలోచనతో మాకు చెప్పలే. చెప్పుకోకుండా ఒక 3-4 రోజుల తర్వాత వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక ఇప్పుడు ఇట్లా జరిగింది. అంతకు మించి ఈయన కోట్లో 10 కోట్లు 4 కోట్లు 2 కోట్లు జూదమాడింది లేదు, 68 లక్షలే ఉంది. ఇంతవరకు సుబ్బారావు ఇంటి దగ్గరికి పోయి ఈ 12 కోట్లు చెప్తున్నారే ఆ వ్యక్తులు ఎవరు? ఒక్కరు కూడా పోలే. ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మాకు డబ్బులు బాకీ ఉన్నాడు సుబ్బారావు అని పోలే. అప్పుడు ఏమని అర్థం? మీ కల్పితమా? అప్పులు బాకీ ఉంటే శవాలను ఇంటికానే పండబెట్టి బూర్చేసాటికి కానీ కాల్చేసాటికి కూడా పంపించకోకుండా మా డబ్బులు కథలు చెప్పండి, చెప్పినాక ఎత్తు అనే కాలంలో 12 కోట్లు బాకీ ఉంటే అది రారా, బయటికి రారా, చెయ్యరా? ఎంత దారుణంగా మీరు మా పైన బురద జల్లుతారు, ఇది న్యాయమా? ఇంకోటి చెప్తా ఉన్నా, మా అయ్య మా ఫ్రెండు మా సుబ్బరావయ్య 5వ నెల 1వ తేదీ నుంచి ఎలక్షన్ టైంలోనే కదన్నా మీరు ఫార్వర్డ్ చేసింది మాకు 12 కోట్లు ఇచ్చినాడని మా అయ్య సుబ్బరావయ్య, అంటే మాకు అలవాటు మా అయ్య అనేది, మేము మా సుబ్బరావయ్య 5వ నెల 1వ తేదీ నుంచి ఎలక్షన్లు 13వ తేదీ వరకు జరిగినాయి. 13వ తేదీ మేము ఈ మధ్యకాలంలోనే డబ్బులు పంచింది ప్రజలకు ఓట్లకు, అప్పుడే మాకు డబ్బులు తెచ్చి ఇచ్చినాడు అనేది మీ కామెంట్. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మా అయ్య బాండు తీసుకొని వచ్చి నాతో ఇదో 50 లక్షలు తీసుకున్నాడు, ఈ 1 కోటి తీసుకున్నాడని, మా అయ్య వైశ్యాస్ కాబట్టి వైశ్యాస్కి సంబంధించి వాళ్ళ సభ ఉంది, వైశ్యాస్ సభ, ఆర్యవైశ్య సభ ఉంది, ఆ ఆర్యవైశ్య సభలోకి పోయి ఈ బాండు మాకు ఇతను డబ్బులు రావాలని చూపిస్తే బాండ్ ఇస్తే
24 గంటల్లో వాళ్ళ డబ్బులు కట్టేదానికి మాది బాధ్యత. నేను ఇస్తాం, మేము ఇస్తాం, మాట తప్పం. 100కి 100% 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏ బాండ్ అయినా సరే, 100,000 కానీ 1,00,000 కానీ, ఒకవేళ మా అయ్య సొంతానికి తెచ్చుకున్నా కూడా ఆ డబ్బులు బాండ్ రాపిచ్చి, అది మాదే బాధ్యత, మాకే ఇచ్చినట్టు మేము భావిస్తాం, మేమే ఆ డబ్బులు కడతాం. ఆయన ముందు ఎప్పుడో 2 నెలల కిందటో 3 నెలల కిందటో 4 నెలల కిందటో 5 నెలల కిందటో అప్పులు చేసుకునేటి మాకు సంబంధం కాదు. ఎలక్షన్లు అయిపోయినాక మాకేమి ఇచ్చిండడు కదా, మాకు అప్పుడు అవసరం లేదు కదా. ఎవరికైనా సరే 1వ తేదీ 2024లో డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా బాండ్ రాపిచ్చే కదన్నా, బాండ్ కానీ చెక్కులు కానీ తీసుకుంటారు కదా, ఆస్తులు కానీ పెట్టుకుంటారు. ఈ మూడిట్లో ఏది జరిగినా మాదే బాధ్యత. మా అయ్య బాకీ ఉంటే ఆ లెక్క కట్టేదానికి సిద్ధం. మీ ఎవరైనా సరే మా దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లే. ఈ పచ్చ మీడియా ఉందే, మా పైన ఎవరైతే బురద జల్లినారో ఏ పత్రిక అయినా సరే, ఆ పత్రికా విలేకరులతో సహా పోయి అక్కడ ఇవ్వండి, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మేము డబ్బులు ఇచ్చిపోతాం. ఇవ్వకుంటే ఇదే ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట చెప్పినారు మీ అయ్య కోసం డబ్బులు కట్టలేన అని అడగండి, మేము కడతాం. నాకు తెలిసి మా అయ్య ఒక్క బాండు కూడా ఒక్కరితో కూడా డబ్బులు లేలే. ముఖ్యంగా మా అయ్య చనిపోవడానికి కారణం అందాల డబ్బుల్లో 68 లక్షలు కట్టాల్సినది ఉన్నది. 68 లక్షలు ఒక 50 లక్షల వరకు అప్పు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసినాడు. వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళ మామను అడిగినాడు, బామర్దిని అడిగినాడు, ఇంకా ఎవరినో కొందరిని బయట అడిగినాడు, ఆయనకు పుట్టలే. అయితే అతను బతికినే బతుకు ఎక్కడే కానీ ఒక్కరితో కూడా చిన్న మాట కూడా పడలే. అటువంటి వ్యక్తిని ఏదన్నా ఒక మాట మాట్లాడతారేమో, నన్ను నేను ఇంత బాగా బతికినా నన్ను ఈ 60 లక్షల కోసం, ఈ 68 లక్షల కోసం నన్ను మాట్లాడతారు, ఎక్కడో ఒకడో ఇద్దరో మాట్లాడతారేమో అనే ఆలోచనతో ఆ టెన్షన్లో ఒక 3 రోజులు ఇక్కడ ఉన్నాడు. మేము ఓడిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత పోయినాడు. పోయి ఎక్కడికి పోయినది మాకు తెలియదు. వాళ్ళ భార్య నాకు ఫోన్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పించిన 3 టౌన్ CIకి. ఆ తర్వాత సిడిఆర్ తెప్పమని చెప్పినాం. సిడిఆర్ తెప్పించేదానికి లేట్ అయింది, వాళ్ళు తెప్పలేకపోయినారు పోలీసు వాళ్ళు. అంతలోపలనే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేసినాడు కొత్త నెంబర్ నుంచి. రాత్రి 9:49 నాకు ఫోన్ చేసినాడు. ఆ ఫోన్ కొత్త నెంబర్ అనేసి నేను సైలెంట్లోనే చూసుకోలే, కొత్త నెంబర్ అని కాదు సైలెంట్లోనే చూసుకోలే. ఆ తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసినాడు. భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే, నువ్వు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త అని చెప్పినాడు. చెప్తానే ఆమె మళ్ళీ రిటర్న్ నాకు ఫోన్ చేసింది 10:02 నాకు చేసింది, అంటే 7-8 నిమిషాలు డిఫరెన్స్తో ఆమెకు ఫోన్ చేసినది నాకు చేసినది. ఆమె నాకు చేస్తానే నేను వెంటమడే, అమ్మ నాకు నెంబర్ పెట్టమ్మా అన్నా. అంతలోపలే నాకు డౌట్ వచ్చి ఈ నెంబరే ఉంటుందేమో, కొత్త నెంబర్ కాదని నేను చేసిన. ఎవరికి? మా అయ్యకు. అప్పటికే నాకు లిఫ్ట్ చేయలే ఫోన్, లిఫ్ట్ చేయలే. అది కూడా ఉంది, ఆ రోజే ఆమెతో మాట్లాడినాడు, నాతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేసినాడు. నా సైలెంట్లో ఉండి నేను చూసుకోకపోవడంతో నేను ఎత్తలేకపోయినా. ఆమె ఎత్తింది, నాకు చెప్పింది, చెప్తానే మళ్ళీ చేసినాం. చేస్తే అప్పటికే నా ఫోన్ ఎత్తలే, ఆమె ఫోన్ ఎత్తలే. అక్కడి నుంచి రవికి కానీ రామచంద్రకు వీళ్ళందరికీ కూడా మళ్ళా ఫోన్లు చేసి చెప్పినాం. చెప్పి ఆ టైంలోనే సిడి తెప్పించుకున్నాం. లొకేషన్ తెప్పిస్తే పలాని ఏరియా అని వచ్చింది, ఆ కృష్ణానది ఒడ్డున ఆ ఏరియాకు వచ్చింది. అప్పుడే రవి అనే వ్యక్తి
ఒక పిల్లోని పంపించినాడు. పంపిస్తే ఆడ ఆశ్రమం అన్న ఇది కృష్ణానది ఒడ్డున ఆశ్రమము. ఈ ఆశ్రమంలో ఇప్పుడు ఈ టైంలో మబ్బుగా ఉంది, పోలేకుండాము అని చెప్పినాడు. ఆ లొకేషన్ చూపించిన ఇది. ఫైనల్గా పొద్దున్నే ఇక్కడి నుంచి వాళ్ళ బావుమరిది, వాళ్ళ కొడుకు, మా తమ్ముడు, మా తమ్ముని ఫ్రెండు, ఆ రామచంద్రారెడ్డి అందరూ కలుసుకొని విజయవాడ పోయినారు. పోయి ఈ సిడిఆర్ ప్రకారంగా మిగతా మళ్ళీ ఎరుకలాడుకుంటా ఉంటే ఎంతసేపు ఉన్నే అది కృష్ణానది తీరంలోనే కానీ చూపించింది. ఫైనల్గా 1 గంటకు మాకు కాల్ వచ్చింది పోలీసుల నుంచి, ఇక్కడ మీ పేరు రాసి నెంబరు మీ పేరు రాసి ఇట్లా చనిపోయినాడు, ఇట్లా ఈయన ఇతని పేరు ఎన్వి సుబ్బారావు అంటేనే మా వాళ్ళకు మేము ఫోన్ చేసి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ టయానికి అక్కడికి పంపించి ఈ కార్యక్రమం చేసుకున్నాం. అతను చనిపోయేదానికి కారణం ఎవరన్నా నన్ను ఒక మాట అంటారు అనే దానికి భయపడి అనిపించుకోకుండా సావాలని చనిపోయినాడు. అంతకు మించి ఇతనికి ఎక్కడే కానీ 2 కోట్లు 4 కోట్లు 6 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అప్పులు లేవు. 68 లక్షల జూదంలో పందాలలో పోగొట్టింది వాస్తవం. ఈ 48 లక్షలు 50 లక్షలు అతనికి పాత అప్పులు ఉండేది వాస్తవం. ఇంతకు మించి ఎక్కడ అప్పులు లేవు. ఈ రోజు వరకు ఒక్కడు కూడా నాకు అప్పు ఉండాడని రాలే.